ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ ఫిల్మ్ నగర్. అతిలోక సుందరి శ్రీదేవి మరణించి ఆమె రూపం, అందం, నటన ఇంకా కళ్ల ముందు కదులుతూనే ఉంది. ఆమె వారసురాలిగా తెరకి పరిచయం అయిన ఆమె కూతురు జాన్వీ కపూర్ ని తెరపై చూడకుండానే ఆమె కన్ను మూసింది. కూతురు నటన ఎలా ఉంటుందో అనే టెన్షన్ తనకి ఉందని శ్రీదేవి చనిపోయే ముందు ఓ సందర్భంలో చెప్పింది. మరాఠీ మూవీ సైరాత్ కి రీమేక్ గా ధర్మ ప్రొడక్షన్ లో కరణ్ జోహార్ ధడక్ పేరుతో రూపొందించారు. ఈ సినిమాలో సాహిద్ కపూర్ సోదరుడు ఇషాంత్ తో జూనియర్ శ్రీదేవి జాన్వీ జత కట్టింది. ఇప్పటి వరకు బయట ఆమెను చూడడం తప్ప తెరపై ఎలా ఉంటుందో అనే సందేహం అందరిలో ఉంది. ఆమె లుక్, నటనతో శ్రీదేవిని అందుకునే సామర్థ్యం ఉందా అని శ్రీదేవి ఫ్యాన్స్ అందరూ అనుకున్నారు. తాజాగా ఈ ధడక్ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ టీజర్ లో జాన్వీ కపూర్ తన అందంతో మెస్మరైజ్ చేసి బాలీవుడ్ ఇండస్ట్రీకి తాను కాంపిటీషన్ ఇవ్వబోతున్నట్లు సంకేతాలు పంపించింది. ఇక నటనలో కూడా హావభావాలని చక్కగా చూపించగలిగింది. కళ్లతో భావాల్ని పలికించడం శ్రీదేవి గొప్పతనం. ఆ విషయంలో జాన్వీ కపూర్ కూడా తల్లిని డిటో దించేసింది అనే చెప్పాలి. సినిమా టీజర్ సైరాత్ తరహాలో మరీ న్యాచురల్ గా కాకుండా కాస్త అందంగా సినిమాటిక్ లిబర్టీ తీసుకుని దర్శకుడు తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. విజువల్ కూడా గ్రాండియర్ గా ధర్మ ప్రొడక్షన్ లో వచ్చిన గత సినిమాల మాదిరిగానే కనిపిస్తుంది. ఒక టీజర్ తో జాన్వీ కపూర్ తనపై అందరికీ ఉన్న డౌట్స్ ని క్లారిటీ ఇవ్వడంతో పాటు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమకి కూడా తాను ప్రెసెంట్ యంగ్ హీరోలకి బెస్ట్ చాయిస్ అనే మెసేజ్ పంపించింది. మొత్తానికి జాన్వీ కపూర్ కి ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ ఇస్తుందో అనేది త్వరలో తెలిసిపోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్ఎఫ్ఎల్ నగర్.